ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక కేజీ ఫిష్ పీసెస్ ఇట్లా క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. సరిపడను సాల్ట్ వేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ పౌడర్ చేసిన సాల్ట్ అండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. స్పైసెస్ దీని ధనియాలు అన్ని కలిపి చేసి పెట్టుకున్న మసాలా అండి. ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండి. మసాలాలు ఏమి లేని చిల్లీ పౌడరు, పచ్చికారం వేసుకోవాలండి. ఎందుకంటే మనం కొంతమంది మసాలాల్లో పప్పులు వేసుకుంటారు, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అది అవాయిడ్ చేసి ఈ పచ్చికారము వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూను నువ్వుల పొడి అండి. ఒక 1 టేబుల్ స్పూను అవిసె గింజల పౌడర్ వేసుకోండి. లెమన్ కూడా 1 కాయ నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. అంతకుముందు మనము కార్న్ ఫ్లోర్ వేసుకునే వాళ్ళము. కోటింగు ఈ స్పైసీ పౌడర్స్ అంతా కూడా నూనెలో అతుక్కోకుండా కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల దీన్ని మనం ఏదైతే మసాలా ఇచ్చామో అది ముక్క కట్టుకుని ఉంటుంది. సో ఇప్పుడు ఆయన కార్న్ ఫ్లోర్ అవన్నీ వాడుతున్నారు కాబట్టి ఆ ప్లేస్లో ఆయన వాడమన్న ఇంగ్రీడియంట్స్లో నూనె పొడి, అవిసె గింజల పొడి వాడుతున్నాను. కోటింగ్ అవిసె గింజల పొడి కొంచెం బంక ఉంటుంది కాబట్టి మనకి బాగా ఉపయోగపడుతుంది. కోటింగ్ ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఈ పీసెస్ అన్ని 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా అది దానికి టైట్గా అతుక్కుంటుంది. సో తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కోకొనిటాయిల్లో ఫ్రై చేసుకోవాలి. కోకొనిటాయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రీజర్లో మ్యారినేట్ చేసిన పీసెస్ తీసుకుని ఈ విధంగా కోకోనట్ ఆయిల్ హీట్ ఎక్కినాక ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కానీ ఫ్రైంగ్కి డీప్ ఫ్రైకి కోకోనట్ ఆయిల్ వాడండి. ఆలివ్ ఆయిల్ అంత సజెస్టబుల్ కాదు. నా ప్రీవియస్ వీడియోలో నేను ఆలివ్ ఆయిల్ చూపించాను, అప్పుడు నాకు కోకోనట్ ఆయిల్ అవైలబిలిటీ లేక నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. బట్ ఆలివ్ ఆయిల్ అంత సజెస్టబుల్ కాదు డీప్ ఫ్రైకి. మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోండి డీప్ ఫ్రైకి. ఈ విధంగా ఫ్రై చేసుకుని బోత్ సైడ్స్ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుని ఆనియన్స్ లెమన్తో తీసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.